సో కనీసం మందుని నేను ఆలోచిస్తుంది ముందు నుంచి కూడా కల్తీ లేని మందు అలాగే సాధ్యమైనంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న మందు కనీసం ఆరోగ్యాలు వరుస తొందరగా చెడిపోకుండా కొంచెం లేటుగానే చెడిపోయేలా అలాంటి మందు ఉండాలి డబ్బులు తగ్గాలి అందుకనే ముఖ్యంగా లిక్కర్ మీద మట్టుకు రాగానే వచ్చిన నెల రోజుల లోపే జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తాం ఇదివరకు పాత ధరలకే క్వాలిటీ ఎందుకంటే ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్యపెట్టలేను ఎవరన్నా సరే గ్రామాలు గ్రామ పంచాయతీలు మాకు ఈ మందు వద్దు అనుకుంటే వాళ్ళకి అదనపు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసే స్కీమ్ లాంటిది పెట్టాలి పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఏ ప్రాంతంలో కానీ ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేయాలి తప్ప మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి జగన్ లాగా ఇలాంటి ఈ అబద్ధపు మాటలు మేము చెప్పలేం ఖచ్చితంగా కొల్లేరు పక్షులకే కాదు మనుషులు కూడా నా గుర్తించే మనస్తత్వం ఉన్నవాడిని తిరిగిన వాడిని జగన్ కి కొల్లేరు కాంటూర్ ఎంతో తెలీదు మీ నాన్నగారు ఒక కాంటూర్ లెక్క చెప్పారు నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా కాంటూర్ లెక్క చెప్తా ఉన్నావు మీ మనుషులేమో వేలకు వేల ఎకరాలు రొయ్యల చెరువులు చేపల చెరువులు వేసుకొని దోచేస్తా ఉన్నారు అక్కడ సహజంగా ఉన్న 52 మత్స్యకార సంఘాలని నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు వలసకెళ్ళిపోయారు మత్స్యకార సోదరులందరూ అందుకని ముఖ్యంగా దీనిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది మత్స్యకార సంఘాలని ఏ 52 సంఘాలైతే మూసేశారో పనిచేయట్లేదు ఈ రోజున నిర్వీర్యం అయిపోయినాయో తిరిగి ఆ మత్స్యకార సోదరులందరికీ ఇక్కడ చేపలు పట్టుకునేలాగా ఎలా ఉండాలి జీరో హంటింగ్ కాన్సెప్ట్ తిరిగి తీసుకొచ్చి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడున్న యువతకు కూడా కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి 67 డ్రైన్ల నుంచి ఆ నీళ్ళు వచ్చి కలుస్తాయి ఈ కొల్లేరుకి దీంతో పాటు 17,000 టన్నుల కాలుష్యం అక్వా కాలుష్యం కానీ పారిశ్రామికల కాలుష్యం కానీ 17,000 టన్నుల కాలుష్యం ఈ రోజున కొల్లేరు సరస్సుకు వచ్చేస్తా ఉంది దీనివల్ల మీకు నీటి ఎద్దడి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి దీనిని ఖచ్చితంగా శుద్ధి చేయడంతో పాటు మీకు జీవనోపాధి తిరిగి వచ్చేలాగా ఆ దిశగా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను జనసేన టీడీపీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తాను నిన్న మాట్లాడుతూ చతుర్ముఖ నగరాలుగా కైకలూరు అవనిగడ్డ పెడన మచిలీపట్నం దీంట్లో భాగంగా మనకి చాలా అద్భుతమైన వలస పక్షులు వచ్చే కేంద్రం ఎకో టూరిజం తీసుకోవచ్చు ఇంతమంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేయొచ్చు చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎకో కల్చర్ బేస్డ్ ఈ రోజు వరకు కైకలూరుని నగర పంచాయతీకి ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నా ఈ రోజుకి నగర పంచాయతీ చేశారా మీరు కైకలూరుకి ఈ రోజుకి ఒక గ్లోరిఫైడ్ పంచాయతీగా ఉంది కానీ నగర పంచాయతీ చేయలేకపోయారు ఇలాంటి కైకలూరుని ఒక అద్భుతమైన మినీ పట్టణంగా చాలా దీటైన పట్టణంగా చేసే బాధ్యత జనసేన టీడీపీ తీసుకుంటారు యాభై రెండు మత్స్యకార సంఘాలకి చెప్తా ఉన్నాం మీ సాంప్రదాయ వేటకి అవకాశం ఉన్న తీసేశారు 0 పాయింట్ వేటని తిరిగి పునరుద్ధరించేలాగా దాని మీద ఒక బలమైన ఆలోచన చేసి పెద్దలందరితో కూర్చొని పర్యావరణవేత్తలతోటి అందరితోటి సలహాలు తీసుకొని తిరిగి మత్స్యకార సోదరులకి తిరిగి వేటను పునరుద్ధరించే దిశగా మేము అడుగులేస్తాం అలాగే కైకలూరుని ఒక బలమైన నగర పంచాయతీ సరిపోదు ఒక పట్టణ కేంద్రంగానే చేస్తాం కైకలూరుని మీరు రాష్ట్రానికి ఈరోజు 20 గ్రామాలు తాగడానికి ఇబ్బందిగా ఉన్నాయి నీళ్లు కైకలూరు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లకి
మొత్తం చుట్టుపక్కల గ్రామాలు గుందినేపల్లి గాని ఈ మండలాల్లో 60 రాష్ట్ర దాదాపు మీరు ఎంత ఆదాయం ఉందంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ లో 66,000 కోట్ల ఎక్వా మీద గాని చేపల చెరువుల మీద గాని రుయ్యల మీద గాని ఆదాయం వచ్చే ప్రాంతం ఇది 18 లక్షలు టన్నుల అవుట్పుట్ 40% భారతదేశంలోనే 40% వచ్చే ఆదాయం అంతా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మన కొల్లేరు బెల్ట్ ఆంధ్ర మనకి వైజాగ్ మన కృష్ణ వెస్ట్ గోదావరి బెల్ట్ నుంచి ఇక్కడ కనీసం కోల్డ్ స్టోరేజీలు లేవు ధరల స్థిరీకరణ పరిస్థితులు లేవు అలాగే క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు విద్యుత్ సబ్సిడీలు లేవు ఈ రోజున మేము కొల్లేరులో ఉన్నాం ఎక్వా రైతాంగం అందరికీ చెప్తా ఉన్నాను మీ సమస్యలు మేము బలంగా అర్థం చేసుకున్న వాళ్ళం మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి రూపాయినరికి మీకు విద్యుత్ ఇస్తానని చెప్పి ఈ రోజున రైతులందరికీ 3.60 రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి మేము వస్తే మీకు ఎక్వా సాగుని లాభసాటిగా చేస్తాం మీకు అండగా ఉంటాం ఏదైనా సమస్యలు ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని మీ సాధక బాధల్ని అర్థం చేసుకుని మరి ఒక సమస్యకి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తా ఉన్నాం.